బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు పెరుగుతూనే ఉన్నాయి. పఠాన్చెరు నియోజకవర్గం టీఆర్ఎస్ లో అసమ్మతి తీవ్రస్థాయికి చేరింది. గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఇటు గాలి అనిల్ కుమార్ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచి సరిగ్గా లేదని, పార్టీలో సీనియర్ నాయకులకు కనీసం గౌరవం కూడా ఇవ్వరని ఆరోపించారు. అధిష్టానం వెంటనే అభ్యర్థిని మార్చాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెంచింది సంపన్న జాతులని చెప్పి ఈ వేదిక ద్వారా నేను గంట పదల చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు చెప్తారు సత్యదిన రేవు కలవాలని. వాస్తవంగా నేను సత్యదిన రేవు కలవాలంటే ఈ కమలమ్మ చేతుల్ని ఒక 100 సార్లు 1000 సార్లు నేను భోజనం చేసి ఉంటాను. మనని గతంలో నేను ఇక్కడ ఇదే దుబ్బకాయలో చదువుకొని ఇక్కడ నుంచే ఒక రాడికల్ ఉద్యమంలో నక్సల్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు 1000 సార్లు అన్నం పెట్టి పోలీసుల దాడి నుంచి కాపాడింది కూడా ఇక్కడున్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, ఇక్కడున్న కుటుంబాలే తప్ప ఏ ఉన్నత వర్గాలు మేము కాపాడలేదు. ఉన్నత వర్గాలు కావాలని చూసినప్పుడు కాపాడింది పేదవర్గాలే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇస్తున్న ఆశీర్వచనాన్ని దుర్వినియోగం చేయకుండా డెఫినెట్ ఈ శాసనసభ పదవిని మీ సేవకు అంకితం చేస్తే నేను మొన్ననే తెలంగాణ తల్లికారు చెప్తున్నా, నాకు గీతగాలంటూ లేరు, నేనే మీకు గీతగానిగా పనిచేస్తానని చెప్పి ఈ వేదికారు. మొత్తానికి టికెట్ల జాబితాపై టీఆర్ఎస్లో రగడ కొనసాగుతూనే ఉంది. చెన్నూరు టికెట్ తనకు ఇవ్వకపోవడంతో నల్లాల ఓదెలు మనస్తాపం చెందారు. మందమరిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో ఓదెలు స్వీయ నిర్బంధంలో ఉండగా ఇంటి బయట ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. తనకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఓదెలు ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్ ఫోన్ చేయడంతో గృహ నిర్బంధం వీడారు ఓదెలు. మరోవైపు వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ కేటాయించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుడి వంశీధర్ రెడ్డికి టికెట్ కేటాయించాలని టీఆర్ఎస్ యువజన విభాగం డిమాండ్ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య చెప్పండి, ఇటు అసెంబ్లీ రద్దు తర్వాత, అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇటు టీఆర్ఎస్లో పూర్తిగా టికెట్ల కోసం గందరగోళం నెలకొంది. పూర్తి అప్డేట్స్ రఘు. టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల నుండి మొదలైందని చెప్పవచ్చు. మొన్న కొండ సురేఖ ఏదైతే టికెట్ల అలజడి అంటే టికెట్లు తనకు రాలేదని చెప్పేసి కూడా ఆమె అసమ్మతిని వ్యక్తం చేసిందో, అప్పటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో కూడా టీఆర్ఎస్ పార్టీకి టికెట్ల సెగ తాకినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చెన్నూరు ఏదైతే బాలక సుమన్ కు కేటాయించిన చెన్నూరు నియోజకవర్గం ఏదైతే ఉందో దానికి నల్ల ఓదేలు ఈయన పోటీలో ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా ఈయనే ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఈయనే ఉన్నాడు. కానీ ఆయన టికెట్ కేటాయించకుండా ఇప్పుడు బాలక సుమన్ కు టికెట్ కేటాయించడం పైన కూడా ఆయన తీవ్ర మనస్తాపం గురైనట్టుగా తెలుస్తుంది. గత రాత్రి నుంచి కూడా ఆయన ఇంటిలో నుంచి బయటికి రాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉండడం కూడా జరుగుతుందని తెలుస్తుంది. ప్రధానంగా ఆయన టికెట్ తనకు కేటాయిస్తే తప్ప నేను ఇంట్లో నుంచి బయటికి రాలేను, టికెట్ వచ్చిడో ఓదేలు చచ్చిడో అనే నినాదంతో కూడా నేను ఈ దీక్ష చేస్తున్నట్టుగా కూడా ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గానికి పరిస్థితి వేరే రకంగా ఉంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా చాలా వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరు పొందిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఈసారి టికెట్ రాదని చెప్పేసి కూడా జనగామ నియోజకవర్గంలో చాలా ఊహాగానాలు వచ్చాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్ లకే తన ప్రాధాన్యత అని చెప్పేసి కూడా అందులో భాగంగానే జనగామ ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. గుడి వంశీధర్ రెడ్డి కానీ ఇంకా టీఆర్ఎస్ పార్టీలోకి కొత్తగా రావడానికి ఎదురు చూస్తున్న కొమ్మో ప్రతాప్ రెడ్డికి కానీ టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరొకవైపు పదం చెరువులో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. గుడి మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉండగా కూడా ఆయన టికెట్ ఇవ్వడం పైన కూడా అనిల్ కుమార్ వర్గం కూడా తీవ్ర స్థాయిలో విసుకపడుతుంది. మొదటి నుంచి కూడా మేము ఇక్కడ పనిచేస్తూ పార్టీ కార్యకలాపాలు అన్నింటినీ కూడా సజావుగా సాగించేలా చూస్తూ పార్టీకి వెన్నుదండలు నిలిచిన మమ్మల్ని కాదని చెప్పేసి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధిష్టానంను విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే మరొక వైపు కొండా సురేఖ ఏదైతే డిమాండ్ చేసిందో కేవలం ఇప్పుడు ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ బీఫామ్ ను తప్పనిసరిగా వస్తాయా
ఇస్తారా అని చెప్పేసి కూడా అధిష్టానం ప్రశ్నించింది. దానిపైన కూడా ఇంతవరకు ఏ నాయకుడు కూడా స్పందించలేదు. ఇంకా టిఆర్ఎస్ పార్టీలో చాలా ప్రాంతాల్లో కూడా అంటే ఇలా కొత్తగా పార్టీలో జాయిన్ అయిన నాయకులు ఉన్నారు. మరొక వైపు పాతగా ఉద్యమ సమయంలో కూడా పార్టీకి వెన్నుదండగా ఉంటూ ఆ సమయం నుంచి కూడా ఇక్కడే ఉన్న నాయకులు అందరూ కూడా ఉన్నారు. వారందరికి కూడా టికెట్లు అందిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వారందరి పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికి కూడా ఒక స్పష్టమైన అంటే ఏదైతే 105 మంది ఫైనల్ తీసుకుందో అందులోనే చాలా మార్పులు చేర్పులు కనబడేలా ఉంది. ఎందుకంటే ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి టికెట్ ప్రకటించకపోయినప్పటికి కూడా హోంమంత్రి నాయని నరసింహారెడ్డి చాలా అల్కమీద ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఉప్పల్కు సంబంధించి ఏదైతే గొంతు రామ్మోహన్ మేయర్ ఉన్నారో ఆయనకు టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీద అసంతృప్తిలో కూడా ఆయన బెంగళూరుకు వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఓవరాల్ గా మొత్తానికి కూడా టీఆర్ఎస్ లో అసంతృప్తి అనేది చాలా భారీ ఎత్తున వెళ్లే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నుంచి కూడా రెబల్స్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య.